దేవునామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. ఇది నా వాక్య భాగం కొరకు సామెతల గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. ఇది సొలొమోను రాస్తున్న సామెతలు, మనకందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సామెతలు ప్రాముఖ్యంగా యవనస్తులకు మంచిదని పైవచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు. 4వ వచనం చూడండి, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. ఎవరికి? యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. కనుక 5వ వచనంలో జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, అలాగే వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. అంటే ఏంటి, యవ్వనుల్లో వినేటువంటి గుణ లక్షణం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తొందరగా దేనిని వినరు, కానీ వినేటువంటి వాడే గొప్పవాడు. బైబిల్ గ్రంథం కూడా ఒక మాట సెలవిస్తుంది, వినుటకు వేగిరపడుము, మాటలాడుటకు నిదానించుము. వేగిర పడవలసిన విషయం ఏది? వినుటకు వేగిర పడాలట. ఎంత చెప్పినా వినేంత ఓపిక, గ్రహించేంత ఓపిక మనకు ఉండాలట. అందుకనే సొలొమోను అంటున్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొను. యవనస్తుల్లో ఒక గుణం ఉంటుంది, నేను జ్ఞానవంతుని, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పనవసరం, తల్లిదండ్రులు చెప్పినా అట్టగంటాడు, పెద్దోళ్ళు చెప్పినా అట్లాగంటారు, ఎదిరింటోళ్ళు పొరుగింటోళ్ళు చెప్పినా అలాగంటాడు, స్నేహితులు చెప్పినా ఒకసారి ఇట్లాగే బాగుతాడు, నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్పనవసరం, అన్నీ తెలుసు అనేటువంటి వాడు వింటాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను అంటున్నాడు, విని వాడు పాండిత్యము వృద్ధి చేసుకును. పాండిత్యం అంటే ఒక ఫిలాసఫీ, పాండిత్యం అంటే ఒక మంచి సంపద. సంపద అంటే ధనం కలిగిన సంపద కాదు, కానీ జ్ఞానం కలిగినటువంటి సంపద పాండిత్యం. ఒక మంచి అండర్స్టాండింగ్, ఫిలాసఫీ అనేది సంపాదించుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడమని నువ్వు చెప్పుకుంటూ చెప్పే ఏ మాటలు నువ్వు వినట్లేదు అనుకో, వినేటువంటి లక్షణమే నీకు లేదు కాబట్టి నీలో పాండిత్యం లేదని అర్థం. అంటే ఒక మంచి ఫిలాసఫీ అండర్స్టాండింగ్ లేదని అర్థం. కాబట్టి ప్రియ యవన సహోదరులు, సహోదరీమణులు, మీ అందరికీ మనవి చేస్తున్నాను, జ్ఞానం కలిగిన వారమైతే విందాము, విని గ్రహిద్దాము, పాండిత్యాన్ని వృద్ధి చేసుకుందాం. మరొక మాట అంటున్నాడు కదా, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వివేకము అని అంటే సమయానుసారముగా సందర్భానుసారముగా మాటలాడే వారిని వివేకము కలిగిన వారు అంటారు. సమయానుకూలముగా సందర్భానుసారముగా మాటలాడే వారిని వివేకము గలవారు అంటారు. సమయం సందర్భం లేకుండా పొంతన లేని మాటలు మాట్లాడతారు, చూసారా? అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన వేరు, అక్కడ జరుగుతున్న కార్యం వేరు, ఈయన చెబుతున్నటువంటి మాటలు వేరు. ఇటువంటి పొంతన లేని మాటలు పలికేటటువంటి వారిని వివేకము లేనివారు, లేకపోతే బుద్ధిహీనులు అని పిలుస్తారు. అయితే సొలొమోను అంటున్నాడు, వివేకము కలిగిన వాడైతే, ఒకవేళ మీరు వివేకము నాకున్నది అని అనుకుంటుంటే, మీరట ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకుంటారట. మ్యాథమెటిక్స్లో మనకు ఫార్ములాస్ ఉన్నాయి, ఫార్ములాస్ ఉంటేనే మనకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఫార్ములా లేకపోతే ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. అలాగే మన జీవన విధానంలో ప్రతి సమస్యకి, ప్రతి ప్రాబ్లంకి ఒక ఫార్ములా ఉంటుంది, దానినే సూత్రము అంటారు, నీతి సూత్రం. ఆ నీతి సూత్రము తగినట్టుగా సందర్భానుసారంగా మనం యాడ్ చేసినట్లయితే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు జ్ఞాని అనే సొలొమోను అదే అంటున్నాడు, వివేకము కలిగిన వాడు అటువంటి నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు, ఫార్ములాస్ అన్నిటినీ సంపాదించుకుంటాడు. ఫార్ములాస్ లేకపోతే ఏ యొక్క లెక్కని మనం చేయలేము. ఫార్ములాస్ ఉంటేనే మనం ఒక మంచి కంక్లూజన్కి, మంచి ముగింపుకి మనం రాగలం. కనుక జీవితం గురించినటువంటి ఒక మంచి ముగింపు మనకు కావాలంటే నీతి సూత్రాలు, రైచియస్ ఫార్ములాస్ అనేవి మనకు చాలా కావాలి. రైచియస్ ఫార్ములాస్, అటువంటి నీతి సూత్రము సంపాదించుకునేవాడెవడు?
వివేకము కలిగినవాడు. కాబట్టి నూతన దినమందు జ్ఞానము అలాగే వివేకము మనకున్నట్లయితే జ్ఞానం కలిగిన వాడు వింటాడు, వివేచన కలిగిన వాడు ఆలకిస్తాడు, జ్ఞానం కలిగిన వాడు పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు, వివేచన కలిగినటువంటి వాడు నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. మరి మీరు మనము ఈ నూతన దినమందు అలా ఉన్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన. ప్రేమిగల తండ్రి, కృపగలిగిన దేవ, ఈ నూతన దినమందు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. జ్ఞానము కలిగిన వాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును ప్రభువా. వివేకము కలిగిన వాడైతే నీతి సూత్రాలను సంపాదించుకును ఆలకించి. కాబట్టి యవ్వనులు, పెద్దలు, చిన్నలు, ఇదిగో మేమందరము కూడా జ్ఞానము కలిగిన వారిగా, వినుటకు వేగిరపడి వారిగా, పాండిత్యము వృద్ధి చేసుకునేవారిగా, వివేకము కలిగిన వారిగా, ఆలకించేవారిగా, నీతి సూత్రాలను సంపాదించుకునేవారిగా ఈ నూతన దినమందు మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507-201. సెల్ నెంబర్ 9555-3977-144.